గత 2-3 రోజులుగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ అయిన ఒక ఛానలు, అలాగే ఇంకొన్ని పేడ్ చిన్న చిన్న వెబ్సైట్లు, ఇవన్నీ కలిసి జనసేన మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. అదేంటిదంటే జనసేన పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారని, అలాగే జనసేన పార్టీ ఆఫీసులు తీసేస్తున్నారని. వీళ్ళ తాపత్రయం అంత ఏంటంటే, వీళ్ళు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఇంకెవరి దగ్గరో లబ్ధి పొందడానికి జనసేనాన్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక పక్కన ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే, ఎలక్షన్స్ అప్పుడు ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలకి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి కొన్ని కొన్ని, అంటే ఇప్పుడు జనసేన కాదు, టీడీపీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, ఏ పార్టీ అయినా సరే కొన్ని ఎక్స్ట్రా పార్టీ ఆఫీసులు లాగా ఓపెన్ చేయడం, అందుబాటులోకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటిది జనసేన అంటే ఇప్పుడు అది ఒక సామాన్యులతో నిర్మించబడ్డ పార్టీ, అంటే అందరు సామాన్యులం కాదు, అది ఒక కలయిక అది, కానీ మ్యాక్సిమం అందరూ సామాన్యులే ఆ పార్టీకి అండగున్నారు. అలాంటి పార్టీలో ఒకవేళ, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలే, టీడీపీ, టీఆర్ఎస్ అలాంటి పార్టీల ఎలక్షన్ టైంలో కొంచెం ఎక్కువ పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి ఎలక్షన్ తర్వాత మూసేయడం అనేది సహజం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, జనసేన పార్టీ ఆఫీసులు మూసేశారో లేదో కూడా కన్ఫర్మ్ తెలియకుండా ఇప్పుడు మోజోటీవీ వాళ్ళు ఒక పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటి ఓనరే చెప్తున్నాడు, నేను ఆ టూలెట్ బోర్డు పెట్టింది గ్రౌండ్ ఫ్లోర్కి, మీరు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అదే వార్త రిపీట్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటిది, వీళ్ళు జనాల మీద అనవసరంగా రాంగ్ ప్రొపగండ, అంటే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చిన ఆర్టికల్స్ వేసి జనాల మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఎవరో మెప్పు కోసం, దానికోసమే జరుగుతుంది, అదంతా లేని సెన్సేషన్ క్రియేట్ చేయడం అనమాట. మీకు దమ్ముంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు మూసేసిన దగ్గరికి వెళ్ళి అదే ఆర్టికల్ వేయండి, టీడీపీ ఆఫీస్ దగ్గర మూసేసి దగ్గరికి అదే ఆర్టికల్ వేయండి, వాళ్ళే కూడా మూసేసి ఉంటారు ఎవరో ఒకరు కొన్ని. కానీ ఇక్కడ మూసేయకపోయినా సరే కొన్ని పార్టీ ఆఫీసుల దగ్గర మీరు, అక్కడ ఓనర్ చెప్తున్నా సరే మీరు అదే ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ ఆఫీసులు మూసేసినా కూడా తప్పేంటి, ఎలక్షన్స్ టైంలో అంటే మొత్తం ఎందుకు మూసేస్తారు, మెయిన్ పార్టీ ఆఫీసులు ఉంటాయి, కొన్ని కార్యకర్తల కోసం, వెసులుబాటు కోసం, జనాలకు దగ్గర అవ్వడం కోసం కొన్ని పార్టీ ఆఫీసులు, ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్ టైంలో ఓపెన్ చేస్తుంది. అలాగే జనసేన కూడా కొన్ని కొన్ని మూసేసి ఉండొచ్చు, వాస్తవంగా అది ఏ పార్టీ అయినా మూసేస్తుంది, మళ్ళీ సమయానుకూలంగా జనాలకు దగ్గర అవ్వడం కోసం కొన్ని కొన్ని పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తుంది, అది కన్వీనెంట్ కోసం. మెయిన్ పార్టీ ఆఫీసులు అనేది ఎప్పుడు ఉంటుంది కదా. మీరు చేయాల్సిన ప్రచారం ఏంటంటే, ఇది ఒక రాంగ్ ప్రాపగండా లాగా, ఇది ఒక ప్లానింగ్ అంత మొత్తం. వీళ్ళంతా ఒక ప్లానింగ్తో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి జనసేన అంటే నచ్చదు, లేదా జనసేన దగ్గర నుంచి ఏ డబ్బులు రావు. వేరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏంటంటే, ఆ పార్టీ వాళ్ళు చాలా డబ్బులు ఇవ్వగలరు, టీడీపీ పార్టీ వాళ్ళు చాలా డబ్బులు ఇవ్వగలరు, వాళ్ళ మెప్పు కోసం వీళ్ళు ఏదో ఒక ఆర్టికల్ వేయడం, ఇట్లా వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదంతా. అయితే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, అలాగే దానికంటే ముందు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసుకునే వ్యాఖ్యలు కొన్ని రోజులుగా చేస్తున్నారు. వీళ్ళందరి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళందరూ ఏంటంటే జనసేన పార్టీ ఇప్పుడు కార్యకర్తలు ఏంటంటే, వీళ్ళు చాలా బలమైన కార్యకర్తలు. మీరు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా అది అర్థమైపోతుంది. ఇప్పుడు టీడీపీతో పోల్చుకుంటే, వైఎస్ఆర్సీపీ పోల్చుకుంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా డెడికేటెడ్ కమిటెడ్గా ఉంటాడు. ఇలాంటి కమిటెడ్గా ఉండే వ్యక్తులని వీళ్ళు డిస్టర్బ్ చేయడం వీళ్ళ ఎజెండా. అందుకనే గత 2-3 రోజులుగా కూడా వీళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. అయితే వీళ్ళు అదైతే రీసెంట్గా కూడా ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు రాజీనామా చేసినట్టు తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టినట్టు వస్తుంది, అది అఫీషియల్ కాదు నాకైతే తెలీదు. ఒకవేళ నిజంగా కూడా ఆయన ట్విట్టర్ పెట్టిన మెసేజ్ నేను చూశాను, అది ఆయన చాలా పద్ధతిగా చెప్పారు. అయితే జనసేన కార్యకర్తలు కూడా అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పార్టీలోకి నుంచి వెళ్ళిపోయినా సరే, వచ్చినా సరే, ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, పోయేటోళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అద్దేపల్లి శ్రీధర్ గారు చాలా పొలైట్గా పద్ధతిగా, నేను నా లెవెల్ బెస్ట్ ట్రై చేశాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. దయచేసి ఆయన మీద ఎవరు కామెంట్ చేయకండి, ఎందుకంటే మన పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళందరి మీద కూడా గొడవ పెట్టుకోలేము, ఎందుకంటే అదొక రాజకీయంగా కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వాళ్ళు మంచి వ్యక్తులు అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇంటర్నల్గా ఇంకేదైనా ప్రాబ్లం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా వేరే ఇంకెక్కడైనా బెటర్ ఆపర్చునిటీ రావచ్చు.
సో వెళ్ళిపోయే వాళ్ళ మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఇది రాజకీయంగా జరిగే ప్రక్రియ. అందుకని అవతల వ్యక్తులు మనల్ని ఏమనకపోయినా సరే కూడా మనం తొందరపడి ఏ కామెంట్ చేయొద్దు. వాళ్ళు మన మీద నెగిటివ్ మాట్లాడితే తప్పితే మనం వాళ్ళ మీద సచ్చినా రియాక్ట్ అవ్వద్దు అసలు. సో వీళ్ళు మనల్ని రెచ్చగొడుతుంటారు. వీళ్ళ ఎజెండా ఏంటంటే మధ్యలో రెచ్చగొట్టి పుల్లబెట్టి ఎంజాయ్ చేయడం అనమాట. ఎలక్షన్స్ వరకు మనం ఏంటంటే ఇట్లే డిస్టర్బ్ చేసి ఒకసారి రిజల్ట్ కనుక మనకి వ్యతిరేకంగా వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకూలంగా వస్తే సంతోషం, వ్యతిరేకం కనుక వస్తే వీళ్ళందరూ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక్కసారి కొలాప్స్ అయ్యి అందరు వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళు గత కొన్ని రోజులుగా ప్లాన్ చేసుకుని జనసేనని డిస్టర్బ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి, ఈయన వయసు నాకు తెలిసి 60 సంవత్సరాల పైన ఉంటుంది. ఆయన ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడకుండా ఎంత దిగజారి మాట్లాడతారో గతంలో ఆయన ట్విట్టర్ పోస్ట్లు మనం అబ్జర్వ్ చేశాం. అయితే ఈయన ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే ఓడిపోతే అంటే మన సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ఇతని గురించి కొంచెం పక్కన తర్వాత మాట్లాడదాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ముందు ఒక సూటి ప్రశ్న. జనసేన పార్టీ ఓడిపోతే పార్టీ ఉండదు అది అని చెప్పి ప్రచారం, నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు మొత్తం కదా. సరే మా పార్టీ ఓడిపోతే ఉంటుందో లేదో మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. మా పార్టీ నిలదొక్కుంటుంది, నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ప్రజల తరపున అండగా ఉండి పోరాడుతుంది. ఈ విషయం మేమెంత చెప్పినా సరే మీరు నమ్మరు. మీరు కావాలని ఒకవేళ నమ్మినా సరే మీ నాయకుడు మెప్పు కోసం, మీ పార్టీ వాళ్ళ కోసం మీరు అట్లే రాంగ్ ప్రచారం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీరు ఒక విషయం సమాధానం చెప్పండి ముందు, మా పార్టీ ఎలక్షన్ తర్వాత ఓడిపోతే ఉంటుందో పోతుందో అనేది తర్వాత పక్కన పెడితే, మీ పార్టీ నిజంగా గెలిచినా సరే ఒకవేళ జగన్ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి, అవి కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారి మీద కూడా ఉన్నాయి, అవి గనక నిరూపించబడితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? మీరు ఈ విషయానికి సమాధానం చెప్పండి కనీసం ప్రజలకి. మీరు అన్ని కేసులు పెట్టుకుని యువతలోని పార్టీ మూసేస్తారు, మీ పార్టీ మూసేయాల్సి వస్తుంది. మీ అధ్యక్షుడు కనుక జైల్లోకి పోతే మీ పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. ముందు మీరు అది ఆలోచించుకోండి. పొరపాటున కాంగ్రెస్ కనుక పైన వస్తే మీ పార్టీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోండి. అలాగే విజయసాయిరెడ్డి గారు గత 2-3 రోజులుగా జేడీ లక్ష్మీనారాయణ గారి మీద నోటికి, అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే వాళ్ళకి ఏదో ఆవేదన అనుకుంటున్నా తెలిసి, ఆ కేసులు టైంలో పాపం బాగా టార్చర్ అనిపించడం విజయసాయిరెడ్డి గారికి. టైం చూసి టైం కోసం వెయిట్ చేశారు, ఇన్ని రోజులు వెయిట్ చేసి ఆయన అడిగింది ఏంటిది, జనసేన పాపం జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారు ఆయన? ఆయన ఎవరైనా అంటారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంత 88 సీట్లు వరకు రావాలి. అదే ఉద్దేశంతో ఆయన ఏమన్నాడు, 88 సీట్లు జనసేన కొడుతుంది, మేము అధికారం ప్రభుత్వాన్ని స్థాపిస్తాను, ఆయన నమ్మకంతో ఆయనకున్న సోర్సెస్ తో ఆయన అలా మాట్లాడారు. దానికి ఈ విజయసాయిరెడ్డి గారు ఏంటి, మీరు పోటీ చేసింది 65లో మీరు 88 ఎలా ప్రచారం చేస్తారంటే జేడీ లక్ష్మీనారాయణ గారు పక్కా కౌంటర్ ఇచ్చారు, మేము 140 సీట్లు మేము పోటీ చేశాము, బీఎస్పీ 21, అలాగే మిగిలిన సీట్లో సిపిఐ ఆ సిపిఎం వాళ్ళు పోటీ చేశారని చెప్పి క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాక ఇవి విజయసాయిరెడ్డి గారు టీడీపీ పార్టీ అట జనసేన పార్టీకి ఇచ్చినవి కాకుండా మిగిలిన వాటిలో 65 మందిని డమ్మీలు పెట్టారని చెప్పి ఈయన ఏదో కొత్త కట్టుకదల్లారు. సరే మాకు టీడీపీ పార్టీ ఇచ్చిందని చెప్పి మీరు మీ గాల్లో ఊహలన్నీ కట్టేసి మీకు నోటికి వచ్చింది చెప్తున్నారు. ముందు మీకు బీజేపీ పార్టీ మీ వాళ్ళకి ఎన్ని బీఫామ్లు ఇస్తుందో చెప్పండి. అలాగే డమ్మీలు పెట్టారంటున్నారు, డమ్మీలు అంటే మీ ఉద్దేశంలో ఏంటి నా తెలియకడత, అంటే సామాన్యులకి జనంలోంచి కష్టపడి వచ్చే నాయకులకి చదువుకున్న వ్యక్తులకి కొత్త వాళ్ళకి యువకులకి టికెట్లు ఇస్తే వాళ్ళు మీకు డమ్మీలు, అంటే మీలాగా ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకొని వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టించి వాళ్ళతో చేపిస్తే వాళ్ళు మీకు కరెక్ట్. ప్రజల్లోంచి ఇప్పుడు ప్రజలు ఎవరు రావద్దు, మీకు సంబంధించిన వాళ్ళే నాయకులు అవ్వాలి, డబ్బు ఉండే వాళ్ళే రాజకీయం చేయాలి. ఒకవేళ డబ్బు లేని వాళ్ళు ఎవరైనా రాజకీయం చేస్తే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు మీకు డమ్మీలు, వాళ్ళు మీకు వేస్ట్ అనమాట. వాళ్ళు అంతే కదా మీ ఉద్దేశం, డమ్మీలు పెట్టడం అంటే సామాన్యులకి సీఏ చదువుకున్న వ్యక్తులకి రైతులకి బోల్డంత మందికి టికెట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ మీ కళ్ళకి డమ్మీలా కనబడతారు. అలాగే ఈ టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఈ పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారు అని చెప్పి కొన్ని కొన్ని చెత్త ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఏ రోజైనా సరే వెళ్ళి జనసేన పార్టీ నిజంగా ఇలాంటి అభ్యర్థికి సీట్ ఇచ్చింది, ఒక సీఏ చార్టెడ్ అకౌంట్కి ఇచ్చింది, ఒక నార్మల్ కార్యకర్తకి ఇచ్చింది, ఒక రైతు బిడ్డకి ఇచ్చింది, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఇచ్చింది, ఇట్లా బోల్డ్ అంత మందికి ఇచ్చింది, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారా? పోనీ అదే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఆ పార్టీ నాయకులను అడగగలిగే ధైర్యం మీకుందా? ఒక్కసారి ముగ్గురిని పక్క పక్కన పెట్టి చూడండి. మామూలుగా గత కొన్ని సంవత్సరాలుగా దోపిడీ చేస్తున్న నాయకుల పక్క, నిజాయితీగా కష్టపడి పార్టీ కోసం పనిచేసి చదువుకున్న వ్యక్తులు ఒక పక్కన, డెడికేటెడ్ కంప్లీట్ గా పనిచేసిన వ్యక్తులు, ఇలాంటి మంచి ఆర్టికల్లు మీకు వేయడం రాదు కానీ
మీరు ఉన్నది లేనిది ఊహించుకొని ఎలక్షన్స్ లోపు మమ్మల్ని రిజల్ట్ లోపు మమ్మల్ని డిస్టర్బ్ చేసి పంపించాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దయచేసి జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోండి, వీళ్ళంతా ఒక పక్క మైండ్ గేమ్తో ప్లానెడ్గా ప్రీ ప్లాన్డ్గా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే విజయసాయిరెడ్డి గారు కానీ ఇలా చిన్న చితక పేపర్లు కానీ వీళ్ళంతా కూడా ఇలాంటి రాంగ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. అయితే ఇంకో ప్రశ్న, విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, మంగళగిరిలో కుప్పంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదని చెప్తున్నారు. మంగళగిరిలో కుప్పంలోనే పులివెందుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదు, మాది మీలాగా వేలకు వేల కోట్లు ఉన్న పార్టీ కాదు, అందుకనే మధ్యలో డబ్బులు లేక పోరాట యాత్ర నాపుకొని తర్వాత కొంత ఫండ్ కలెక్ట్ చేసుకుని, అంటే ఫండ్ అంటే మీలాగా వేలకు వేట్లు దోచేసిన డబ్బులు కాదు, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకోండి తర్వాత ఎలక్షన్స్ లో పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మీరు దోచుకుందని అంటారు. మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు లేదా ఇంట్రెస్ట్ తో ఉన్న కొంతమంది ఎన్ఆర్ఐలు 1 లక్ష 2 లక్షలు 50 వేలు ఎంతో తలాకొంత వేసి ఆ డబ్బులతో పోరాట యాత్రకు వచ్చారు. అందుకని మాకు అన్ని ప్లేసుల్లో తిరిగే అవకాశం లేదు, మాక్సిమం మేము గెలవగలుగుతాం అనుకున్న ప్లేసుల్లోనే లేదా అవకాశం ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరిగి ప్రచారం చేయగలిగారు. మీలాగా అభ్యర్థులతో వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టించి 100 కోట్లు ఖర్చు పెట్టించి ఒక్కొక్క నియోజకవర్గం తర్వాత వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పార్టీ కాదు, మా కోసం నమ్ముకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం పవన్ కళ్యాణ్ గారు సాధ్యమైనంత వరకు తను ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకు రాలేదు అని, అందుకు రాలేదు ఇందుకు రాలేదు అని చెప్పి ఇలా శతవిధాలుగా వీళ్ళంతా ఇలా ప్రీ ప్లాన్డ్ గా ఒక ప్రాపగండ, అంటే ఈ మే 23 రిజల్ట్ వచ్చే లోపల వీళ్ళని కార్యకర్తలు డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేసే పనిలో భాగంగానే వీళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న పేపర్లు కానీ ఇవన్నీ వీళ్ళకి వాళ్ళకి పెంపుడు సంబంధించి వాళ్ళ పెంపుడు కుక్కలు అంటే అలాంటి పదం వాడడం నాకు ఇష్టం ఉండదు, అయితే వీళ్ళకి సంబంధించిన కొన్ని పెయిడ్ ఈ ఛానల్స్ అయినా పెయిడ్ వెబ్సైట్స్ అయినా సరే ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి వీళ్ళు ఒక రాంగ్ ప్రాపగండ. జనసేన గనక ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒకవేళ అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా సరే వీళ్ళు గతంలో మనకు ఏకే మేయగలుగుతారని చెప్పి అదే ఉద్దేశంతో వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. మరి మీ పార్టీ మీద కూడా ఒక ఎలిగేషన్ ఉంది, పొరపాటున మీరు కనుక అధికారంలో రాకపోతే బీజేపీ పార్టీలో మీరు విలీనం చేస్తారంటున్నారు, దానికి మీ కార్యకర్తలు కూడా సమాధానం చెప్పాలి. ఇట్లా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, అనవసరంగా లేనివి ఉన్నవి ఊహించుకోవడం కాదు, ఉన్న వాస్తవాల్ని మాట్లాడండి. మీరు అధికారంలోకి వస్తే మీరు ఇచ్చిన నవరత్నాలు అని చెప్పారు కదా, మీ బడ్జెట్ ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లో మీరు చెప్పిన స్కీముల్లో నిజంగా ఎంతవరకు చేయొచ్చు, 800,000 కోట్లు మీరు ప్రకటించారు, మీరు చెప్పిన స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే 800,000 కోట్లు అవుతాయి, ఆ 100,000 కోట్లు మీరు ఎక్కడి నుండి తెస్తారు, అవన్నీ జనాలకి చెప్పండి. ఇప్పుడున్న గ్యాప్ లో ఇప్పుడు ఎలాగ ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రజా తీర్పు కోసం ఎవరైనా వెయిట్ చేయాల్సిందే, ఆ విషయాలు చెప్పకుండా ఆ పార్టీ వెళ్ళిపోద్ది ఈ పార్టీ మూసుకుంటుంది, మీరు కదా పోయి భయపడి కేంద్రంతో పోయి మీరు జేడీ లక్ష్మీనారాయణ గారిని చంద్రబాబు దగ్గర ట్యూషన్ చెప్పించుకోండి అంటున్నారు, మీరు చార్టర్డ్ అకౌంట్ చదువుకుని మీ తప్పుడు లెక్కల వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, మీ తప్పుడు లెక్కలు అంటే మీరు చార్టర్డ్ అకౌంట్ అంటే మీరు 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 ఇంకెంతమందిని విరిగించుంటారు మొత్తం ఇట్లా మీ నోటి దూల వల్లే కదా ఇదంతా జరిగేది మొత్తం. అందుకని మీరు చంద్రబాబు నాయుడు దగ్గర జేడీ లక్ష్మీనారాయణ గారు ట్యూషన్ చెప్పించుకోమంటున్నారు, మీరు పోయి మోడీ కాళ్ళ దగ్గర పోయి కూర్చొని వచ్చి ఢిల్లీలో ట్యూషన్ చెప్పించుకొని వచ్చారు, అందరూ మీలాగే ఉంటారని చెప్పి అనుకోవడం కూడా తప్పే. అందుకని మీ నోటికి వచ్చినట్టు అట్లా మాట్లాడకండి విజయసాయిరెడ్డి గారు. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా ఒకటే అర్థం చేసుకోవాలా, ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోయిన తర్వాత ఎవరైనా సరే కొంత రిలాక్స్ మోడ్లో ఉంటారు మామూలుగా, కానీ జనసేన కార్యకర్తలు మాత్రం తమ అంటే ఓడిపోయినా గెలిచినా ఆ అభ్యర్థులైనా సరే పట్టించుకోకుండా గెలిపోవడంలో పట్టించుకోకుండా మాకు సంబంధించిన కార్యకర్తలు మళ్ళీ ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజలతో పోరాడుతున్నారు. మీరు కూడా అలా చేసే దమ్ముంటే మీరు ప్రజల్లోకి రాండి, అంతే అంతేనే కానీ ఇలాంటి వేస్ట్ విషయాలు జనసేన పార్టీ మూసేస్తారు టీడీపీ పార్టీ తెరుస్తారు ఇట్లా సోజు విషయాలని చెప్పి అనవసరంగా జనాలు టైం వేస్ట్ చేయకండి. గెలిచినా ఓడినా జనసేన పార్టీ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జనసేన కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మన పార్టీలోకి ఎవరైనా వచ్చినా వెళ్ళిపోయినా సరే కంగారు పడద్దు, మనం పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది, ఎంతో మంది అంటే కొంతమంది నాయకులతో నిర్మించిన పార్టీ కాదు ఇది, నాయకులతో నిర్మించిన పార్టీలు అయితే భయపడాలి, ఇవి మనలాంటి సామాన్యమైన కార్యకర్తలతో నిర్మించిన పార్టీ ఇది. సో ఒకవేళ జనసేన ఈ పార్టీలో గనక నాయకులు వచ్చి వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ కొత్త నాయకులను తయారు చేసుకోగలిగే సోర్స్ ఉండే పార్టీ ఇది. సో దయచేసి ఎవరు కంగారు పడకండి, అలాగే ఎవరైనా మన పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే ప్యానిక్ అవ్వకండి, వెళ్ళిపోయిన వాళ్ళ మీద తొందరపడి కామెంట్ చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం కొత్తగా కొత్తదనం చూపెట్టాలనుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో, పోయిన వాళ్ళందరినీ మనం వాళ్ళు తిట్టక ముందే మనం తిట్టడం కరెక్ట్ పద్ధతి కాదు, వాళ్ళతో మనం వాళ్ళు కొన్ని కొన్ని పర్సనల్ రీజన్తో వెళ్ళిపోవచ్చు, సో వాళ్ళతో మన సత్సంబంధాలతో ఉన్నా కూడా తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మన పార్టీ కోసం డెడికేటెడ్ గా కమిటెడ్ గా పనిచేసిన వ్యక్తులు. సో తొందరపడి వాళ్ళ మీద ఎవరి మీద వ్యాఖ్యలు చేయకండి, మనం కొత్త తరహా రాజకీయాలను చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం, అలాగే మన పార్టీలో ఒకవేళ వచ్చి పనిచేసి వెళ్ళిపోయినా సరే వాళ్ళతో మనం అలాగే
ఇంత ముందు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. ఒకవేళ వాళ్ళు గనక మన మీద నెగిటివ్ గా మాట్లాడితే అప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి. అంతేలే కానీ పార్టీలోంచి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. ఇది ఒక విషయం ఆలోచించుకోవాలా. ఇంకా మనం ఎవరు వీళ్ళ ట్రాప్ లో పడద్దు, వీళ్ళు ఇలాంటి పోస్టులే పెడతారు, మన వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు, వాళ్ళ పార్టీలు ఓపు క్లోజ్ చేసే వాళ్ళు అవి చూసుకుంటే బాగుంటుందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.